నేను రేపొద్దున తప్పులు చేశానా, మిమ్మల్ని నిన్ను నిలదీసే హక్కు మీకు ఉంది. నేను చెప్తాను, వచ్చి పారిపోను, పని చేయలేకపోయా. మీరు నన్ను తిడితే నేను భరించేవాడిని. సన్నాసులు తిడుతుంటేనే భరిస్తున్నాను. నేను నా అన్నదమ్ములు తిడితే భరించునా, నా అక్క చెల్లెళ్ళు తిడితే భరించునా, పెద్దలు తిడితే భరించునా? నేను భరిస్తాను. నేను చేయగలిగే పనిని ఖచ్చితంగా చేస్తా. ఒకవేళ పని చేయలేకపోతే ఎప్పుడు చేయగలను, ఎందుకు ఆలస్యమని చెప్పగలను? అకౌంటబిలిటీ తీసుకొస్తాం. అలాగే నాకు ముఖ్యమంత్రి కావాలి కావాలని కంటే కూడా నాకు నిజంగా నేను కోరుకుంటే అవ్వను. సూపర్ స్టార్డమ్ నేను కోరుకుంటే రాలేదు. నేను పని చేస్తా, మిమ్మల్ని మెప్పించేలాగా నటిస్తే సూపర్ స్టార్డమ్ వచ్చింది. కానీ అలాగే ముఖ్యమంత్రి పదవి కూడా నేను పని చేసుకుంటూ వెళ్తాను. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా నా కర్మను నిర్వర్తించుకుంటూ వెళ్తాను. అది నాకు ఉన్నత స్థానం ఇస్తుందా, మీ గుండెలో స్థానం పెడుస్తుందా, ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడుతుందా, ఎక్కడ కూర్చోబెడుతుందో అది కాదు.